మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ఒక వైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో వైపున అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణ అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని, పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్లకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో, ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే, అటువంటి నిబంధనలే, అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడు ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను డీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. రాష్ట్రంలో ప్రజలకు 2 రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. నాకు మొట్టమొదట తెలియదు
తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా రెండు రకాల నిబంధనలు ఉండడం, పేదలకు ఒక రకమైన నిబంధనలు, పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండడం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలన సంస్కరణలను తీసుకువచ్చింది. ఒక్క ఇళ్ల పట్టాల విషయం ఒకటే కాదు, ఈ 58 నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నా. గ్రామానికి గ్రామ ప్రజలకు, గ్రామానికి గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో అయితేనేమి, ఇంటింటికి తలుపు తట్టి అందించే సేవల విషయంలో అయితేనేమి, అన్నింటిలోనూ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి మనందరి అడుగులు ముందుకు వేసింది అని చెప్తా ఉన్నాను. ఈ విప్లవాలకు మూలం పేదలకు న్యాయం, పెద్దవారికి ఒక న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ కూడా మార్చేసేయాలి అని తపన తాపత్రయంతో పడిన అడుగులు. పేద పిల్లలకు గవర్నమెంట్ బడి, పేద పిల్లలకు గవర్నమెంట్ బడి, ఆ గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియం మాత్రమే. అదే వారి పిల్లలకు ప్రైవేట్ బడులు, ఆ ప్రైవేట్ బడులలో ఇంగ్లీష్ మీడియం. కేవలం ఇద్దరి మధ్య తేడా డబ్బులు ఉండడం మాత్రమే. ఇది మనందరి ప్రభుత్వం అధికారం రాకముందు ఉన్న పరిస్థితి. ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, అది కూడా మన గవర్నమెంట్ బడులల్లోనే. కార్పొరేట్ బడులకు పోటీగా మన గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు సమూల మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. గవర్నమెంట్ బడులల్లో పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్కులు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, సులభంగా అర్థం కావడానికి ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ను తీసుకురావడం జరిగింది అనుసంధానం చేస్తూ. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులల్లో పిల్లలకు 8వ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రైవేటు కార్పొరేట్ బడుల కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ బడి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు మారాయి. ఆ గవర్నమెంట్ బడులల్లో 6వ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన, ప్రతి క్లాస్ రూమ్లోనూ IFP ప్యానెల్స్. ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు, ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రెస్సు, షూసు, చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు. గవర్నమెంట్ బడులు CBS ఇంగ్లీష్ మీడియంతో మొదలు CBS దాకా, CBS నుంచి ఈరోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా IB దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం. అదే పెద్ద చదువులు చదివే, పెద్ద చదువులు చదివే పిల్లలకు 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన వసతి దీవెనతో మొదలు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్,
MIT హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలలో ఉచితంగా ఆన్లైన్ లో కోర్సులు చదువుకునేందుకు కూడా మనందరి ప్రభుత్వమే మన కాలేజీ పిల్లలకు మనం ఏర్పాటు చేశాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను బుర్రకు పదును పెట్టమని అడుగుతా ఉన్నాను ఇది డబ్బు లేని వారి పిల్లలకు డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపి ఇది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఆ పేద పిల్లల్ని ప్రపంచంలోకి చేయి పట్టుకొని తీసుకువెళ్ళటమోనంటే ఇది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి ఈ రోజు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం మనం రాకముందు వరకు ధనికులకు ఒక మాదిరి పేదలకు మరో మాదిరి ధనికులకు మాత్రమే మనం రాకముందు వరకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ ను ఇంతకు ముందు 1000 కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ను 3300 ప్రొసీజర్స్ కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది ఏకంగా 25 లక్షల వరకు 25 లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్యశ్రీయే కాదు ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలనంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్ లో కూడా నెలకు 5000 రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆశరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ రోజు పేదల పట్ల ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది ఈ రోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లల్లో జల్లడ పడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లడ పడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం మందులు ఇవ్వడం ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ముందుకు ఇప్పటికి మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయంగా జరుగుతా ఉన్నా డబ్బులున్న వారికి ఇంకొక న్యాయంగా జరుగుతా ఉన్నా పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా ఇది పేదలకందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అనంటే ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే పేదలకు డబ్బులున్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అంటే ఇది పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్కచెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్కచెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగాలి బాగా పెంచగలగాలి
ఇబ్బందులు ఆ అక్కచెల్లెమ్మలకు రాకూడదు అని, ఆ పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం ఒక వయస్సార ఆశర, ఒక సున్నా వడ్డీ, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ నిర్మాణం, ఆ అక్కచెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్. ఆ గ్రామాల్లో ఆ అక్కచెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ కూడా ఇవాళ అందిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో లేవు, ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పథకాల ఫలితంగానే అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు, నిన్ననే వచ్చిన జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అక్కచెల్లెమ్మల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయటము అని అంటే ఇది. నా ఎస్సి, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు, నా నిరుపేదలకు గడచిన ఈ 57-58 నెలల్లో అందించిన డిబిటి అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షకు చోటు లేదు, ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు, 10 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు, 100,000 రూపాయలు కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, ఇంటింటికి అందించిన ఈ డబ్బులో 75% పైచిలుకు ఈ పేద సామాజిక వర్గాలకి నా నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా 75% పైగా అందించగలిగాం. ఆ సామాజిక వర్గాలన్నింటికీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని, ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి అని అంటే ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ, మేయర్ పదవులు కానీ, మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ, జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ, డెప్యూటీ సీఎంల పదవులైనా కానీ, స్పీకర్ పదవులైనా కూడా, కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా, ఇటువంటివన్నీ కూడా గతంలో రావాలి అని అంటే నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇవ్వాలి అని అంటే ఇటువంటి పదవులు కానీ, ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అని అంటే కేవలం పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ 50% పేదల చేతుల్లో పెట్టింది కూడా. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది సామాజిక అంతరాలను చెరిపేయటము అంటే ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇది. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు
ఇప్పుడిచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా ఇప్పుడిచ్చే ఇళ్ల పట్టాల విషయంలో కూడా నేను ఆ రోజున అధికారులందర్నీ కూడా ఒకటి అడిగాను మీకు ఎమ్మెల్యేలకు అంటే మీకు అంటే ఐఏఎస్ అధికారులకు మీకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు గవర్నమెంట్ ఇచ్చే పట్టాలు ఎలా ఇస్తుంది అని అడిగాను దానికి వేరే పద్ధతి ఉంది అని చెప్పారు అప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చా ప్రముఖులకు ఇచ్చే విధానంలోనే అవే పూర్తి హక్కులతోనే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాన్ని చట్టంగా కూడా ఆమోదించి చట్టంలో కూడా మార్పులు చేసి ఈ రోజున నా పేద కుటుంబాలన్నింటికి కూడా అవే పూర్తి హక్కులతో ఈ రోజు పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాము ఈ రోజు జరుగుతా ఉంది ఇది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా పేదల ఆంధ్రప్రదేశ్ వేరు డబ్బులున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అన్న భావాలను తుడిచివేసేందుకు అన్న భావాన్ని పూర్తిగా తుడిచివేసేందుకు పేదలకు న్యాయం డబ్బులున్న వారికో న్యాయం అన్న విధానాలను రద్దు చేసేందుకు మనందరి పేదల ప్రభుత్వంగా ఇలా ప్రతి అంశంలోనూ అడుగులు ముందుకే పడ్డాయి అందులో భాగంగానే ఈరోజు ఈ ఒంగోలు నుంచి ప్రారంభిస్తా ఉన్నా ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్నా ఈ పట్టాలు ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఈ పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పట్టాల వల్ల జరిగే మార్పు ఏమిటి అని అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఆ ఆస్తి మీద ఆ అక్క చెల్లెమ్మలకు ఉన్న హక్కులు భద్రంగా ఉంటాయి ఇక దొంగ సర్టిఫికెట్లు సృష్టించే వీలుండదు ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ చేసే కార్యక్రమము చేయలేరు మీ సమీపంలో ఉన్న 15,000 గ్రామ వార్డు సచివాలయాలకి వచ్చిన ఆ సబ్ రిజిస్ట్రార్ సేవల ద్వారా అక్కడే గ్రామ వార్డు సచివాలయాల్లోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాగితాలు అంటే సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు అందులో హక్కుదారు మీరే అన్నది శాశ్వతంగా భద్రంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా ఉంటుంది మన సచివాలయాలలో పూర్తిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాడు మీ పట్టాలను క్యాన్సిల్ చేసే కార్యక్రమాలు లాక్కునే కార్యక్రమాలు మీకు లేవు అని చెప్పే కార్యక్రమాలు వీటికి అన్నిటికీ కూడా చెక్ సరిహద్దులన్నీ కూడా పూర్తిగా నిర్ణయించి సరిహద్దు రాళ్ళు పాతి మీ స్థలం ఇది అని చెప్పి హక్కుదారులైన అక్క చెల్లెమ్మలకు ఆ స్థలంలో నిలబెట్టి ఆ స్థలంలో అక్క చెల్లెమ్మలకు ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పట్టాలు ఇస్తా ఉన్నాము కాబట్టి ఇక ఎవ్వరూ కూడా ఆ ఇళ్ల పట్టాలను కబ్జా అనే కార్యక్రమం ఎవరూ కూడా చేయలేరు పది సంవత్సరాలు కాగానే ఇవాళ ఇచ్చే అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఈ పట్టాలు 10 సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మలకు అమ్ముకునేందుకు ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు
లేకపోతే గిఫ్ట్ గా అక్క చెల్లెమ్మని ఎవరికైనా ఇచ్చేందుకు పట్టా భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి 10 సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పేర్కొనుంది డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఆటోమేటికల్లీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి అంతే కాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ అక్కచెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే ఇంతగా నా అక్కచెల్లెమ్మల గురించి ఇంతగా నా ఆ పేదల గురించి వారికి ఇచ్చే స్థలాల గురించి వారికి దక్కాల్సిన హక్కుల గురించి వారికి ఇచ్చే ఆస్తుల గురించి ఇంటి స్థలాలు ఇళ్ళ నిర్మాణం ద్వారా వారికి దక్కాల్సిన ఆత్మ గౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఏమిటి అంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇంతగా గ్రామ స్వరాజ్యానికి ఇంతగా పేదల స్వరాజ్యానికి అర్థం చెప్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం మాత్రమే అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఏం చెప్పామో తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మన ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ దేవుడి దయతో ఈ రోజున అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మంచి చేసే దిశగా వేగంగా అడుగులు వేయగలుగుతా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లోనే అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 71,811 ఎకరాలను భూమిని సేకరించి గుర్తించి పంపిణీ చేయడం జరిగింది ప్రైవేట్ లేఅవుట్లకు దీటుగా ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు డ్రైనేజీలు కరెంటు మంచినీటి సదుపాయాలు పార్కులు కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి ఇలా ఇచ్చిన స్థలాలలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం ఇప్పటికే 8,90,000 ఇళ్ళు అందులో పూర్తి చేయడం మిగతా ఇళ్ళు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి సాగుతా ఉన్నాయి లేఅవుట్ చేసిన ఈ ఇంటి స్థలాల విలువ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా కూడా ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి రెండున్నర లక్ష నుంచి 15 లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న
ఆ అక్క చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఇక్కడే ఇదే ఒంగోల్లో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లల్లో ఈ రెండు లేఅవుట్లల్లో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ రెండు లేఅవుట్లల్లో కాసేపటి కిందట అడిగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంత ఉన్నాయి రేట్లు అని. ఇక్కడ ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం 10,000 పైచిలుకే అన్నారు అధికారులు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల 6 లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు ఈ రెండు లేఅవుట్లలో ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలు అయితే ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు డ్రైనేజీలు కరెంటు నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోల్లో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షల పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలను లక్షాధికారి కాదు మిలియనీర్లుగా చేస్తా ఉన్నాం. మిలియనీర్లు అంటే 10 లక్షల అధికారులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా మనందరి ప్రభుత్వమే వేగంగా అడుగులు వేస్తూ ముందుకు పూర్తి చేస్తూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పా ఒంగోలు గురించి చెప్పా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నా కూడా ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా పలుకుతూ ఉందని చెప్పి ఈ కడతా ఉన్న ఇంటి స్థలాల విలువ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో 2,70,000 పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు డ్రైనేజీలు నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన కూడా చూశారు, ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2020 ఉగాది ఈ ఇళ్ళ నా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం. 2020 ఉగాది నాటికే నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఇవన్నీ చెయ్యాలనుకుంటే మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం. అలాగే మన పేదలకు 2014 నుంచి 2019 వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం 1 సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక పేదవాడికి కనీసం 1 ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు. కానీ మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీల్లేదని అక్కస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులు ఎన్నో తెలుసా? పేదలకు మీ బిడ్డ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే
రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఇంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్లలో ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020లోనే గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్ని సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలా బుద్ధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా కోర్టు రోజు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వారు ఎంతకు తెగించినా, ఎంతగా దిగదారినా, ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం, ఎన్నగ్రహారం, వెంగముఖపాలెం, ఎర్రజర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నలు వారి దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించి ఏకంగా 210 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 210 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరో 21 కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా 230 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు. ఇదే ఎన్నగ్రహారంలో, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్ను, వెంగముఖపాలెం ఎర్రజల్లలో మరో 32 బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్షిప్స్కు పూర్తిగా మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, వీటి కోసం మరో 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమమే కాకుండా
ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో 334 కోట్ల రూపాయలతో ఒంగోలులో తాగునీటి ఎద్దనిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈ రోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తా ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదు. ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలు కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా రాజధాని, అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అని అంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిస్టి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఆలోచన చేయగలుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్, అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా బరితెగించి ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు
ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్కచెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా 650 వాగ్దానాలు ఇచ్చి మానిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మానిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మానిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజకారు కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మానిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అని అంటే మోసం చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా ఒక ఈనాడులో గాని ఒక ఆంధ్రజ్యోతిలో గాని ఒక టీవీ 5 లో గాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు ఇటువంటి దారుణమైన రాజకీయాలు పెద్ద మనిషి చేస్తా ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 అబద్ధాల కథనాలు రాయిస్తారు మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్ళల్లో ఆ పేపర్లలో కథలు కథలుగా అబద్ధాలు రాస్తారు ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు 14 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకి ఇలా 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 మన కర్మ ఏమిటి అని అంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను నొక్కి 2,55,000 కోట్ల రూపాయలు పేదల అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు చేయలేదు కాబట్టి చెప్పలేడు ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి
మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకు ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు ఇక్కడ రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు ఆంధ్రజ్యోతి మద్దతు లేదు ఒక TV5 మద్దతు లేదు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే గాని మధ్యలో దలారుల్ని నేను నమ్ముకోలేదు మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాల నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకొని మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని దేవుడి చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా